వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జన్మభూమి మావూరు కార్యక్రమంలో శ్రీశైలం మండల ప్రధాన కార్యదర్శి రమణ అక్కడి సమస్యలను అధికారులకు వివరించారు. పార్టీ కార్యకర్తలకు, జిల్లా, గ్రామ మరియు మండల నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలివింటి ఆడపడుచులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నిదానం నమ్మిన వ్యక్తి ఎవరు అంటే మహనీయులు మన శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారులు క్లుప్తంగా అందరికీ వివరించారు. దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ సహకరించాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చాలా ఓర్పుతో ప్రతి విషయం ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎటువంటి విసుగు ఇటువంటివి లేకుండా ప్రతిదీ క్షుణ్ణంగా చూసి పరిశీలించి మరీ చేస్తున్నారు. కాబట్టి ఇక మెయిన్ ఇక్కడ అవన్నీ మాట్లాడే సమయం లేదండి. ఇక్కడ మెయిన్ వెస్ట్రన్ కాలనీలో ఉన్న సమస్యలు కొద్ది అధికారుల దృష్టిలోకి తీసుకొస్తాను. ఇక్కడ మెయిన్ రోడ్ల సమస్య ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత మంచినీటి బోర్లు ఒక 6 వేసి ఉన్నారు. అందులో 3 పనిచేస్తున్నాయి, ఇంకో 3 పనిచేయట్లేదు. ఇది వచ్చేసి మనము మన శాసనసభ్యులైన బుడ్డా రాజశేఖరుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపై రేపు ఆయన సంక్రాంతి అయిపోయిన తర్వాత తను శ్రీశైలం వస్తున్నట్టు, తర్వాత ఇక్కడ ఉన్న సమస్యను కూడా సానుకూలంగా స్పందించి దానికి తగిన పరిహారం చేస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ